నేటి నుండి 2 వారాల పాటు జరిగే కర్ఫ్యూ ఆంక్షలను పశ్చిమ గోదావరి జిల్లా నేడదవోలు తహసీల్దార్ గంగరాజు స్థానికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నేడదవోలు సిఐ కేఎస్ స్వామి మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. पन्द गंट का कर्फ्यू ड्रैवर्फ्यू लाकडौन अने पदों ले दयचे गुर्तुटे लाकडौन अने पदों कर्फ्यू दिन मुख्यमंत्री मन गवर्नमेंट 192 जीवो प्रकार वीलूर पन्े गंटल का रेप उदय 6 गंटल वरकू इला रू वार मन के कर्फ्यू उ दींट नित्यावसर सरकल अत्यावसर पैस्थित तप मिगता क्लोज चेयर नित्यावसर सरकल इन आल प्रिंटर एलक्ट्रा मूवेंट विक्रीडियन ईडी एंप्लायी गवर्नमेंट एंप्लायी प्रईवेट एंप्लायी एवरना वित् ईडी అరగా ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు ఏ వర్క్ చేయాలి ఎప్పుడూ ఎవరు ఆగక్కలేదు వాళ్ళ పనులు చేయొచ్చు కానీ ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ గాని అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ గాని నిత్యావసర సరుకు గాని ఏది ఆగదో ఒక మేము పర్మిషన్ కొన్నేమో అడ్మినిస్ట్రేటర్ లెవెల్ లో కొన్నేమో ప్రాసెక్యూటర్ లెవెల్ లో కొన్ని పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ పెట్టుకుని మీరు మామూలుగా కంటిన్యూ చేయొచ్చు अभी पंपस्ट पार्लमेंट पंपस्ट सायंत्रा दयचे वितौटना पास मूवेंट अने दयचे पोलीस डिपार्टेंट वलौटी गवर्नमेंट चला स्ट्रिक्टिंदे सो मूवेंट उ अत्यवसर पैस्थिफी का दी अत्यवसर पैस्थित मूवेंट उ दयचे अत्यवसर पैस्थित तप లేదు లేబర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇలాంటి తప్ప మిగతా వాటికి పర్మిషన్ లేదని ఈ రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు పెట్రోల్ పంపులు గాని మిగతా గాని ఏదో హాస్పిటల్స్ గానీ అవన్నీ జరుగుతాయి ప్రజెంట్ అవి ఆపటం లేదు సో ఈ రైతాంగం చేసుకుంటే దేనికైనా ఈ నూర్పులు గాని కోతలు గాని వాటికి గాని ఎవరికి ఇబ్బంది లేదు ఇది తెల్లవారు ఈ వాటర్ ట్యాంక్ నిత్యవసరప్పుడు సపోజ్ ఈ కర్ఫ్యూ అన్నవనే మున్సిపాలిటీలో గాని గ్రామాల్లో గాని వాటర్ సప్లై గాని శానిటేషన్ గాని కంటిన్యూ జరగాలి దాని కాదు అది కంటిన్యూ వస్తుంది ఎవరికైనా అది మా డిపార్ట్మెంట్ పరిస్థితిగా తెలుసుకుని ఉంటది దానికి అభ్యంతరం ఏమి లేదు వాళ్ళు కూడా పాస్ అయిపోయి మూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు కూడా మూవ్మెంట్ ఉంటుంది సో ఆల్ ప్రెస్ మీడియా కూడా ఖచ్చితంగా వెళ్ళచ్చు తర్వాత దీంతో పాటు వీళ్ళకి ఏమంటే ఈ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో అదేవిధంగా పేషెంట్ ఉన్నారు వాళ్ళ మూమెంట్ వెళ్ళేటప్పుడు గట్ట మనం తెలుసుకోవాలి చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీకే వాళ్ళకి ఆ పొజిషన్ చూసి మనం ఎందుకంటే వాళ్ళకి పాస్ ఉండదు అది ఒకటి చెప్పారు తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు గాని ట్రైన్స్ గాని అక్కడ లిమిటెడ్ గా ఆటోలు పెడతారు అంటే అందరికీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కనుక అందరికీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కనుక కొంచెం లిమిటెడ్ గా ఏదో ఆటోలు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూస్తారని మాట అన్నారు సో బయటికి డిస్పోజ్ అయిపోతారు వాళ్ళ అది పరిస్థితి ఇలాంటి కొంచెం చిన్న చిన్న ఇంకా చెప్తారు ఉన్నాయన్నీ కూడా సీజీ మన మున్సిపల్ కమిషనర్ గారు సిఐ గారు మీకు తెలియజేస్తారు దయచేసి ఈ రోజు నుంచి పబ్లిక్ కర్ఫ్యూ 12 PM నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఉంది లాక్డౌన్ అనే మాట లేదు ఎవరైనా పబ్లిక్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వాళ్ళ నిత్యావసర సరుకులు ఈ పీరియడ్ లో మాత్రం జనరల్ గా వారికి సంబంధించిన అన్ని కూడా చేసేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా కనుక ప్రజలు కూడా అధికారులు ఇతర పబ్లిక్ అంతా కూడా వ్యాపారస్తులు దయచేసి వ్యాపార దుకాణాలకు సంబంధించి ఏవి కూడా 12 గంటలకల్లా కరెక్ట్ గా క్లోజ్ చేసేయాలి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశం కనుక అందరూ కూడా ఈ మీడియా ద్వారా మీరందరూ అర్థం చేసుకుని తెలుసుకుని ఈ ప్రభుత్వ నిబంధనల్ని ప్రభుత్వం వారు జారీ చేసిన 192 జీవో ప్రకారం అప్పుడు నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.